అయ్యా మీరు వింటే మీ జాతకాలన్నీ బయటకు వస్తాయి. ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చాలా చాలా మందికి ఇంక్లూడింగ్ తెలుగుదేశం సోదరులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేశాన్ని వింటే వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గౌరవ సభ్యులు కానీ సభాపూర్వకంగా ఈ సభ ద్వారా ప్రజలకు కూడా ఎన్ని కోట్లాది రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజా సంక్షేమం కోసం ప్రగతి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా ఉంచడం కోసం అహిర్నసలు శ్రమిస్తూ కుళ్ళుపోయిన వ్యవస్థలన్నీ కూడా కోకటి వేలుతో పీకించి అణగారిన వర్గాలకి అండగా బలహీన వర్గాలకి ఏంటంటే ఒక అండా దండగా ఆయన ఒక ఎజెండా రూపకల్పన చేశారు అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులు మీ ముందుకు వచ్చాయి, మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ ఒక్క స్కీము ఏదైనా ఈ ఒక్క స్కీములో మా తెలుగుదేశం సభ్యుడికి వీళ్ళందరూ ఇవ్వకుండా చేశారా అనగలరా? ఎందుకు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రత్యక్షంగా ప్రయోజనంగా నగదు బదిలీ చేసే సద్భావన సదావకాశాన్ని ప్రజలందరూ కూడా మెచ్చి అందరికీ కూడా నచ్చి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈరోజు ₹132,000 కోట్ల నగదు బదిలీ పథకంలో ఒక్క పైసా అయినా వృధా అయిందా? ఒక్క పైసా అయినా వృధా అయిందా? ఇప్పుడు వెలగపూడి గారికి ఏంటంటే వెలగపూడి గౌరవ సభ్యులు వెలగపూడి గారికి బ్రాంతి షాపుల గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి బ్రాంతి షాపుల్లో ఎవరు డానో మా విశాఖపట్నంలో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ఈయన ఈ పెద్ద మనిషి రాయల్ ఛాలెంజ్ కావాలా రవివారం రిజర్వాయర్ కావాలంటే రాయల్ ఛాలెంజ్ కావాలని అడిగాడు అధ్యక్ష. ఆయన కింగ్ ఫిషర్ బీర్ కావాలా కోరా రిజర్వాయర్ కావాలంటే కింగ్ ఫిషర్ బీర్ కావాలని అడిగారు. వీళ్ళ నీతి కబురు చెప్తున్నది. ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష, బీఓటీ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేదని చెప్పగలుగుతున్నారు. మీరు చెప్పగలుగుతున్నారా? అందుకని మంత్రి గారు ఈరోజు సమాధానం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి నిజమే మీరు చర్చిద్దాం కల్తి సారా గురించి అంటున్నారే, ఏదైనా వైఎస్ఆర్ చేతి గురించి రెండు అంటే రారు, వైఎస్ఆర్ ఆసరా గురించి రెండు చర్చించుకుందాం అంటే రారు, వైఎస్ జగనన్న విద్యాదీవుల గురించి చర్చించుకుందాం అంటే రారు. ఎవరు ఈ రోజుకి ఎంతమంది చనిపోతారా, ఎంతమంది రాష్ట్రంలో పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టికెట్లు ఖాళీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ఇక్కడ ప్రాలాపనలు చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష. ఆలోచించండి, ఎంతమంది ఎవరైనా సరే రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు చూసి ఎవరైనా ఏడుస్తారు, కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన చూసి నవ్వుతున్నటువంటి దౌర్భాగ్యాన్ని ప్రతిపక్షం ఏది ఉందంటే తెలియజేసుకోవాలని చెప్పక తప్పదు. ఈరోజు మనం ఆలోచన చేయాల, మీరు చేసినట్టు దగా చేసినట్టు స్కీములు కావు ఇవి, మీరు చేసిన నీరు చెట్టు లాంటి స్కీములు కావు ఇవి. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో చూసుకున్నట్లయితే మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 9,53,37,429 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష, 9,53,37,429 ఈ రాష్ట్ర జనాభా 4.5 కోట్ల 5 కోట్ల అవ్వచ్చు, కానీ ఒక్కొక్క బెనిఫిట్ ఒక్కొక్క వ్యక్తికి 2-3 సార్లు ఒక బెనిఫిట్ వచ్చినటువంటి సదావకాశం ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వచ్చింది అధ్యక్ష. అందుకనే 9,53,37,429 బెనిఫిట్ పొందితే అందులో 1,70,376 కోట్లు బడ్జెట్ రూపంలో కేటాయించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇది నిజం కాదా? గుండెల మీద చేయాలి చెప్పండి, ఇది నిజం కాదా? ఎందుకంటే నిజం చెప్పడం మా నైజం, నిజం చెప్పడం మా యజం, ఇది నిజం అని మాత్రం సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇక్కడ సార్ ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే అణగారిన వర్గాలు కానీ
మన సచివాలయం విజిట్ కేలా అధ్యక్ష ఈ మధ్య కాలంలో సచివాలయం విజిట్ కేలేటప్పుడు బాబు ఒక అగ్వ తప్పింది బాబు మరి బాబు చల్లగా ఉండాలి నేను కాదమ్మా జగన్ బాబు చల్లగా ఉండారా అంటే నిజమే బాబు జగన్ బాబు చల్లగా ఉండారా జగన్ బాబు చల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాం జగన్ బాబు అక్కడ ఉన్నటువంటి జగన్ బాబు చల్లగా ఉంటే ఆయన ఎంత చల్లగా ఉంటే మేము అంత చల్లగా ఉంటాం మీరు చల్లగా ఉంటే మేము నల్లగా ఉంటామమ్మా అని నేను అనడం జరిగింది అధ్యక్ష అందుకని ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద బీసీలకి అయితే బీసీలకు సంబంధించినటువంటి టోటల్ గా 6,87,13,167 మందికి బెనిఫిట్ పొందినప్పుడు ఇంకా బెనిఫిట్ పొందడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష దీనికి మంత్రి గారిని నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక దగ్గర సచివాలయం విజిట్కి వెళ్ళి ఇటీవల వెళ్ళినప్పుడు ఇద్దరు మా అమ్మలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు అధ్యక్ష కూర్చుంటాను అధ్యక్ష కూర్చుంటా ఒక మాట ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కానీ ఈ అవ్వకి ఆ అవ్వకి కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు కొంచెం ఇలాంటి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఉండేటప్పుడు ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి చిన్న మోడిఫై చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలనే యోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళకి పాస్వర్డ్ ఇచ్చే అవకాశం అక్కడ ఉన్నటువంటి డిజిటల్ రెస్టారెంట్కి వెల్ఫేర్ రెస్టారెంట్కి ఇచ్చినట్లయితే ఎక్కువ మంది లబ్ధి ఇంకా చేకూరుతుందని 10 కోట్లు పైబడి ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.